ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని శ్రీరామక్షేత్రం ఒకప్పుడు ఏకశీల నగరంగా పిలిచేవారు. 16వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం చోళ విజయనగర శిల్పరీతుల్ని ప్రతిబింబిస్తుంది. ఉదయగిరిని పాలిస్తున్న కంపరాయలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ సీతారాములు సంచరించిన విషయం తెలుసుకుని ఈ ఆలయ నిర్మాణాన్ని సంకల్పించగా తర్వాత బుక్కరాయులు అక్కడున్న ఏకశీలలో సీతారామ లక్ష్ములను మలిచాడనేది చారిత్రక కథనం. రాముని పెళ్లిని చూడలేకపోయిన చంద్రుడి కోరికను మన్నించి ఒంటిమిట్ట వేదికగా పంటు వెన్నెల్లో మళ్లీ పెళ్లాడేందుకు అంగీకరించాడట ఆ భక్త వత్సలుడు. అందుకే అన్ని క్షేత్రాల్లోనూ సీతారాముల కళ్యాణం పగలే జరిగినా ఒంటిమిట్టలో మాత్రం చంద్రుడి సాక్షిగా రాత్రివేళ నిర్వహిస్తూ ఉంటారు. శ్రీరామనవమి రోజున ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. చైత్రశుద్ధ పున్నమి వెలుగుల్లో కోదండరాముని కళ్యాణం జరుగుతుంది.